ఇండియాలో మొదటి సినిమా తీయడం వెనుక ఆ మహిళ కృషి ఎంతమందికి తెలుసు? దాదా సాహెబ్ ఫాల్కే. భారతదేశానికి తొలిసారిగా సినిమా అంటే ఏంటో పరిచయం చేసిన వ్యక్తి. ఇతడే సినిమా అనే పదానికి మొట్టమొదటి నిర్మాత, రచయిత, దర్శకుడు, ఇలా చాలా. అందుకే ఇతడిని భారతీయ సినిమా పితామహుడు అని అంటూ ఉంటారు. కానీ ఒక మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. అది దాదాసాహెబ్ ఫాల్కే విషయంలో ఖచ్చితంగా నిజమే. దాదాసాహెబ్ ఫాల్కే అస్సలు పేరు దుండి రాజ్ గోవింద్ ఫాల్కే. అయితే సినిమాల వల్ల ఫాల్కేకి ఒరిగింది ఏమీ లేదు. ఫోర్డ్ కార్లో తిరిగిన ఫాల్కే చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేక బహుమానాలు వచ్చిన డబ్బుతో జీవించాడు. ఈయన కొడుకు ముంబై వీధుల్లో చిల్లర వ్యాపారం చేసుకుని జీవించాడు. ఇక సినిమా కోసం ఉన్నదంతా పోగొట్టుకున్నా కూడా ఫాల్కే సతీమణి సరస్వతి భర్తకు తన సాయశక్తులా కష్టపడి పనిచేసి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఫాల్కే తీసిన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. సినిమా నిర్మాణంలో ఆమె కీలకమైన బాధ్యతను తీసుకున్నారు. ఆ సినిమాకు ఆమె టెక్నీషియన్గా పనిచేసి మొట్టమొదటి సినిమా లేడీ టెక్నీషియన్గా రికార్డు సృష్టించారు. సినిమా షూటింగ్ జరుగుతుంటే కెమెరా నుంచి పెద్ద ఎత్తున వెలుతురు వచ్చేది. ఆ వెలుతురికి అడ్డంగా ఒక బెడ్షీట్ని పట్టుకొని సరస్వతి సినిమా కోసం అన్నీ సమకూర్చేవారట. ఆమె రాత్రిపూట చిమ్మ చీకట్లో టెక్నికల్ పనులను నిర్వహించేవారట. ఒక సినిమా కోసం అప్పట్లో 60 నుంచి 70 మంది పనిచేసేవారట. వారందరికీ అన్ని పూటలా తినడానికి భోజనం మరియు పూర్తి వంట ఆమె ఒక్కతే చూసుకునేవారట. ఇలా ఇంట బయట సరస్వతి సపోర్ట్ చేస్తుంటే ఫాల్కే సినిమా తీసి మన భారతదేశానికి పరిచయం చేయగలిగారు. పైగా ఆయన పిల్లలను కూడా సినిమా కోసం వాడుకున్నారు. ఫాల్కే తీసిన మొదటి సినిమాలో అతడి కుమారుడు బాలచంద్ర తొలి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆయన పెద్ద కుమార్తె మందాకిని కూడా నటించారు. సినిమా కోసం సర్వం పోగొట్టుకొని ఒక చరిత్రగా మిగిలిపోయారు ఫాల్కే దంపతులు.